కారు ఎక్కేదెవరు దిగేదెవరు కారు ఫుల్ అయిపోయిందట లోపల ఉక్కపోస్తోందట ఆ ఉక్కపోతకు ఎవరైనా దిగితే బాగుండు అని ఆలోచిస్తున్నారట ఏ ఈ కారులో కూర్చొని ఫైదా అయింది నేనే దిగిపోతా అని ఇంకొంతమంది అనుకుంటున్నారట ఇక ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ బీటలు బారిపోయిందట ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బిల్కుల్ లేదట దానికి కారణం బీఆర్ఎస్లో ఉన్న వర్గపోరు సొంత పార్టీలోనే ముగ్గురు నుంచి నలుగురు నేతలు కావడం ఒక నేత మీద ఇంకొకరు విమర్శలు చేసుకోవడం అందిన కాడికి వాళ్ళ అవినీతిని బయట పెట్టడం వాళ్ళ భూ కబ్జా తోరు తరాన్ని బయటకు తీసుకురావడం ఈ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్యే గుర్తుండో లేదో ఆ కబ్జా చేసింది నిజమే నా కూతురు మంచి పని చేసింది ఇగో నేను చేసే అన్ని ముఖ్యమంత్రికి తెలుసు ప్రజా సంక్షేమం కోసమే కబ్జా చేసిన ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండి గుర్తుందా ఆ ఇక రాజయ్యను అక్కడ ఇంకొక నేతకు సంబంధించి కడియంకి సంబంధించి వచ్చిన వాదనలో కూడా ఒకళ్ళ అవినీతి ఒకళ్ళు ఒకళ్ళ చేష్టలు మరొకరు ఒకళ్ళ ఎన్కౌంటర్లు మరొకరు ఎలా చెప్పుకుంటూ వచ్చారో చూసినాం ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా తమకు పోటీ ఉన్న సొంత పార్టీ నేత సంబంధించిన ఫుల్ అవినీతిని కబ్జాలను బయట పెట్టడానికి పక్క పార్టీలో ఎవ్వరు లే వీళ్ళకు వీళ్ళు జాలు గోతులు దోవ్వుకోవడానికి అన్నట్టు గోతులు దొవ్వే ప్రయత్నం చేస్తారు ఆ లెక్కన ఉత్తర తెలంగాణలో మొత్తం కూడా బీఆర్ఎస్ కి బీడలు వారిచ్చాడని చెప్పాలి ఈసారి ఉత్తర తెలంగాణలో తెలంగాణకు సారీ బీఆర్ఎస్కి అత్యంత తక్కువ సీట్లు వస్తాయనే ఒక వాదన కూడా వినిపిస్తోంది దాంతోపాటు ఇటు దక్షిణ తెలంగాణకు వచ్చిన పూర్తి తెలంగాణ వ్యాప్తంగా చూసినా కూడా కొంత కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని ఒక సర్వేలో తేలింది అని నేను మనం చెప్పుకున్నాం అంటే అక్కడ ఉన్న రైతులకే లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎక్కడ ఉంటది ఎందుకు అనంటే ఇక్కడ రైతులకు సంబంధించి పంట నష్టం జరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నేడుస్తుంటే మహారాష్ట్రకు పోయి రైతులను చట్టసభలోకి కూర్చోబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చిండు ఇగో రైతులు ఈ సమస్యలు తీసుకొని నేను ఇక్కడికి వచ్చినా నీ మళ్ళీ రావద్దంటే నువ్వు ఈ సమస్యలు పరిష్కరించు నేను నీ రాష్ట్రంలో అడుగు పెట్టనని ముఖ్య అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి సవాల్ విసిరొచ్చిండు కరెక్ట్ విసిరాలి కానీ ఫస్ట్ ఇంట గెలిచి కదా రచ్చగలవాల్సింది ఇక్కడ రైతుల గురించి ఏంటి మరి ఇక్కడ రైతుల గురించి పట్టించుకొని ముఖ్యమంత్రికి ఇక్కడ అడుగు పెట్టే అర్హత ఉందా అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు ఇలా రుణమాఫీ పంట అమ్మిన తర్వాత డబ్బులు రావడం పంట అమ్మకం సరైన విత్తనాల లోపం వరేస్తే ఉరిబెట్టుకోమన్నవి నాణ్యమైన ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పి బాధనిచ్చి వదిలేసింది సబ్సిడీలు ఎత్తేసింది ఈ రోజు రైతుబంధు పేరుతోటి పైసలు వేయంగానే రుణమాఫీ వడ్డీ కింద కట్టైపోతోంది ఒక రైతు కొడుకు ఉన్నత చదువులు చదువుకోవాలంటే బ్యాంకుకి వెళ్తే ఒక లోన్ రాని పరిస్థితులు ఉన్నాయి ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బీటలు వారడానికి రైతుల నుంచి చాలా వ్యతిరేకత రావడానికి కారణమైందట ఇక విద్యార్థులు నిరుద్యోగుల గురించి చెప్ప అవసరం లేదు వాళ్ళ కళలు సాకారం కాలేదు అని పాపం ప్రతిసారి ధర్నా చేయడం పోలీసు వాళ్ళు జైళ్ళలో జైళ్లలో పడేయడం కేసులు నమోదు అవడం అంతే తప్ప ఇక్కడ మారిన జీవితాలు ఏం లేవు ఉదాహరణకు కేసీఆర్ మనవడు హిమాన్షునే నిజంగా చాలా గొప్ప మనసుతో చిన్నపిల్లలకు కల్మషం ఉండదంట కదా అట్లా కల్మషం లేని మనసుతోటి అది వాళ్ళ తాతకు డ్యామేజ్ అవుతదా వాళ్ళ నాన్నకు డ్యామేజ్ అవుతదా వాళ్ళ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందా అని ఆలోచించకుండా కల్మషం లేని ఒక మనసుతోటి అక్కడ పిల్లల్ని పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు మాట్లాడేసిండు